మీ ముగ్గురు కలిసి ఉన్నారు, మీ ముగ్గురు గెలిచారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీరు, ఇక్కడ మీరు, ఢిల్లీలో మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని మూడు ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి. అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరు, వీడు పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే, ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని తిట్టారు బండబూతులు, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని గెలుస్తారు మీరు? సిగ్గు శరం ఉందా? విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా మీకు? మార్చిపారేస్తారు మీరు, మీకు అలవాటైపోయింది, మీకు మారుస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే అన్నీ మారుస్తాడు, అతనికి అలవాటైపోయింది ఇది. దుర్మార్గులారా, మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది గెలిపేది? మీ బొందా? రేపు రిజల్ట్స్ తర్వాత మీ మిమ్మల్ని ఎక్కడ గెలుపుతారు చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు, మొత్తం కూడా సాపాదిని సర్దుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లంతు కాబోతా ఉన్నాయి.